हाय गाइस एला उन्नारु अंदरू वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी इदो ओक ट्रावल व्लॉग नेनु लेकुंडा मा हस्बैंड वेल्तुन्नाडु क्रिसमस राबोतुंदी दानि कोसम कोत्त स्टॉक तीसुकुराटानिकि वेल्तुन्नाडु तन पर्सनल गा वेल्ली क्वालिटी एला उन्नायि अन्नी चूसी तीसुकोनि वस्ताडु कावालंटे इक्कडुंडे मेमु पार्सल कूडा वेयिंचोच्चु कानी क्वालिटी मुख्यं कदा प्रतिसारी रैल्वे स्टेशन की नेने वेल्लेदानि ट्रैन एक्किचडानिकि कानी ईसारी नाकु कुदरलेदु एंदुकंटे लास्ट मिनिट हड़ावड़ी अयिपोयिंदि मार्निंग नुंडि फुल्ल नेनु बिजीगा उन्नानु असलु वंट चेसेटप्पुडु అప్పటికి అందిస్తానో లేదో అని కూడా నమ్మకం లేదు అంత హడావుడి అయిపోయింది మా హస్బెండ్ ఏమో ట్రైన్ దగ్గరకు వచ్చేసింది ఒంగోలు దాకా వచ్చేసింది కానివ్వు కానివ్వు అంటే గబగబా ఇంకా బాక్స్ పెట్టి ఇచ్చేసాను ఇంకా మా తమ్ముడికి వాడికి కాల్ చేస్తే వచ్చి డ్రాప్ చేశాడు మళ్ళీ ఆటోలు కూడా దొరకవు కదా టైం సరిపోదని చెప్పి ఇంకా వాడు వదిలిపెట్టేశాడు ఇంకా హ్యాపీగా ట్రైన్ ఎక్కేసాడు టైంకి సోలోగా వెళ్తున్నాడంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాడు నేనేమో బాక్స్ పెట్టిస్తాను కదా తనకి ఆఫ్టర్నూన్ వరకు వస్తుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్కి ఇంకా నైట్కి ఒక్క పూటకి తను ట్రైన్లో తినాలి నెక్స్ట్ డే మార్నింగ్కి దిగుతాడు వెళ్ళినంత సేపు వర్షం పడతానే ఉంది దానికి తోడు అక్కడ దిగాక కూడా ఢిల్లీలో వర్షం పడతానే ఉందంట ఎప్పుడు వెళ్ళినా గానీ థర్డ్ ఏసీకే టికెట్ చేయించుకొని వెళ్తాడు ఎందుకంటే ఈ ట్రైనే మా హస్బెండ్ కి ఇల్లు వెళ్లి రావటానికి ఎందుకంటే అక్కడ ఒక్క రోజు కూడా స్టే చేయడు అలా దిగటం స్టాక్ తీసుకోవటం మళ్ళీ వెంటనే ఎక్కటము ఇంకా ఫుల్ అలసిపోయి ఉంటాడు కదా ట్రైన్ జర్నీలో ఉన్నంత సేపు దాన్ని ఒక ఇల్లు లాగా వాడేస్తాడు ఇష్టం వచ్చినట్టు అన్ని ఏ టు జెడ్ పెట్టుకొని వెళ్తాడు ఎవరొకరు మాట్లాడుతూ ఉంటే బాగుంటది కదా ట్రైన్ లో కానీ చూస్తుంటే చుట్టుపక్కల ఎవరి పాటికి వాళ్ళు పనిలో బిజీగా ఉన్నట్టున్నారు నేనేం చేస్తా అంటే మా హస్బెండ్ ఊరెళ్తున్నంత సేపు ట్రైన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఆగుతుంది తనకి ఎలాంటి ఫుడ్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను సజెస్ట్ చేస్తా ఉంటా ఎందుకంటే తను ఒక్కడే ఉంటే ఏం పెట్టుకోవాలో కూడా అర్థం కాదు ఏం తినకుండా ఉంటాడు దానికి తోడు నేను రోటీలు కూడా ఎక్కువ చేయలేకపోయాను టైం అయిపోతుంది అని చెప్పి ఒక 5-6 పెట్టాను అవి మార్నింగ్ కే తినేసాడంట ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా ఆకలిస్తుంది అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టుకుంటున్నాడు సింగిల్ గా వెళ్తుంటే అందులోనూ అబ్బాయిలు అయితే ఇంకా ఏముంటది వాళ్ళకి నెట్ఫ్లిక్స్ లో ఏదో ఒకటి ఉండాలి సిరీస్ చూడటానికి మా హస్బెండ్ అయితే ముందు రోజు ఎన్ని డౌన్లోడ్ పెట్టుకున్నాడు సిరీస్ మొత్తం ఒకటి కంప్లీట్ చేద్దామని చెప్పి నేను ఇంకా ట్రైన్ చూస్తా ఉంటా కదా ఎక్కడ వరకు వెళ్ళిందని చెప్పి ఇటార్సీ జంక్షన్ దాటిపోయాక ఇంకెప్పుడుకో 11 కి వస్తుంది మళ్ళీ వేరే స్టేషన్ మళ్ళీ ఆకలితో ఉంటాడని చెప్పి ఆర్డర్ పెట్టేసుకో అని చెప్పాను రాజ్మా చావాలు పెట్టుకో అన్న నేనేమో మా హస్బెండ్ కి ఎప్పుడున్నా దాల్ మఖనీ తినాలని క్రేవింగ్స్ వస్తున్నాయి అంట ఇంక ఇప్పుడు గుర్తొచ్చింది ఫస్ట్ అది ఆర్డర్ పెట్టుకుంటా అని చెప్పి పెట్టేసుకున్నాడు ఎప్పుడెళ్ళినా కానీ ఈ ట్రైన్ జర్నీలో ఈ యాప్ ఉంటుంది దీన్ని యూజ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటాడు ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇదేమి ప్రమోషన్ ఏమి కాదు మా హస్బెండ్ ఎప్పుడు నుండో వెళ్తున్నాడు ఇలా ట్రైన్ జర్నీలో దీన్ని యూజ్ చేసుకుని ఎప్పుడైనా కానీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాడు క్వాలిటీ అన్ని బాగుంటాయి అంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యూవర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు ట్రైన్ జర్నీస్ చేసే వాళ్ళు వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇంతకు ముందు ఒక స్టోరీ చెప్పాడు మా హస్బెండ్ పిల్లలతో వెళ్తున్నారంట ఫ్యామిలీ ట్రైన్ లో ఫుడ్ పడదు కదా కొంతమందికి అలానే ఫుడ్ కూడా బాగోదు ఒక్కొక్కసారి వాళ్ళకేమో ఎలా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలని తెలియదు బయట నుండి మా హస్బెండ్ ఇలా ఆర్డర్ పెట్టుకుంటుంటే అడగటానికి కూడా మొహమాటంగా ఫీల్ అవుతున్నాడంట ఆయన ఇంకప్పుడు మా హస్బెండ్ ఇలా యాప్ యూస్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పి చూపించాడంట ఇందాక ప్యాకెట్ పైన చూపించాడు కదా అదే యాప్ మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పమన్నాడు ఎలా అయితేనేమి ఫస్ట్ అయితే స్టేషన్ కి రీచ్ అయిపోయాడు మార్నింగ్ 7 అయినట్టుంది దిగేసరికి మా హస్బెండ్ లేని టైంలో నేనైతే షాప్ ఓపెన్ చేశాను ఇక్కడ నేను ఒక్కదాన్ని ఎలా ఉంటారని చెప్పి ఒకళ్ళు కమెంట్ పెట్టారు కుదిరితే ఆ కమెంట్ ని ఇక్కడ నేను అటాచ్ చేస్తాను తను ఏం పెట్టిందంటే మీ హస్బెండ్ ఊరెళ్ళి వచ్చాక పెట్టాల్సింది వీడియోస్ మీకు కూడా సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలుకే ఒక్కళ్ళే ఉంటారన్నట్టు పెట్టారు ఇంకా కొంతమంది కూడా పెట్టారు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారు కదా అన్నట్టు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ నా గురించి అంతలాగా ఆలోచిస్తున్నందుకు మీ ఫ్యామిలీ లాగా నన్ను ట్రీట్ చేస్తున్నందుకు మీ కామెంట్స్ చూసినప్పుడే నాకు ఇలా పాజిటివ్నెస్ వస్తుంది అంటే మేము ఒక్కళ్ళమే లేవు మీరందరు మాతో ఉన్నారన్నట్టు షాప్ లో ఉన్నప్పుడు కూడా కొంతమంది వచ్చారు కలవటానికి వీడియోస్ లో చూసే వచ్చారంట నేను స్టాక్ కోసం వచ్చారేమో అన్న లేడు 2 రోజుల్లో వస్తాడని చెప్పినా గానీ మాకు తెలుసు అన్న లేడని చెప్పి అయినా మిమ్మల్ని కలవటానికి వచ్చామని చెప్పి వచ్చారు ట్రైన్ దిగిన వెంటనే అయితే మార్కెట్స్ అన్ని ఓపెన్ చేయరు కదా ఇంకా ఫుడ్ తిందామని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి వెళ్ళాడు చోలే భటూరే తింటాడు కన్ఫర్మ్ గా వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం అయితే చోలే భటూరే తినాల్సిందే దానికి తోడు వర్షం కూడా అలానే సహకరించింది మా హస్బెండ్ కి ఇంకా క్రేవింగ్స్ ఎక్కువ పెంచడానికి వర్షం పడుతుందని చెప్పాడు ఇంకా నడుచుకుంటే వెళ్తున్నాడు ఇది అయ్యేలా లేదని చెప్పి ఇంకా ఆటో ఎక్కాడు మామూలుగా అయితే టుక్ టుక్ ఎక్కుతాడు నాకు ఆ బండి అంటే చాలా ఇష్టం ఇక్కడ ఆటోలో ఉన్న అంకుల్ ఏమంటున్నారంటే మనుషులకే దిక్కు లేదు ఇప్పుడు కుక్కలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నాడంట ఆయన అక్కడ ఆయనకి తెలియని విషయం ఏంటంటే వెనుకున్నది కూడా ఒక పెట్ పేరెంట్ అని చెప్పి కానీ ముందు బల్ల అదే క్యూట్ కూర్చుంది కదా కార్ లో బల్లే ఉంటే ఇలాంటివి చూస్తుంటే ఇక్కడ ఈ సీన్ చూస్తుంటే మా హస్బెండ్ గురించి ఒకటి చెప్పాలి దిగిన వెంటనే మార్నింగ్ టైం కాల్ చేస్తాడు దిగాను అని చెప్పి చెప్పడానికి ఫస్ట్ దిగాను అని చెప్పకుండా మా హస్బెండ్ ఏం అడుగుతాడంటే వాడు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు సింబాగాడి గురించి అంత మిస్ అవుతాడు వాడిని ఇక్కడ మార్నింగ్ చోలే భటూరే తినడానికి వెళ్ళాడు ఇంకా మార్నింగ్ మార్నింగ్ కదా ఫస్ట్ మా హస్బెండే అంట బోని వీడియో తీసుకుంటుంటే ఆయన ఆగి మరీ వస్తున్నాడు వీడియో తీసుకున్నాక పెడదామని చెప్పి నాకు తెలిసి వాళ్ళకి అన్ని అలవాటే ఎందుకంటే ఎంతమంది ఫుడ్ బ్లాగర్స్
ఉంటారు. ఢిల్లీ అంటేనే మెయిన్ ఫుడ్ కూడా ఫేమస్, అందుకే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటది అనుకుంటా. ఎంత హడావుడు ఉన్నా గానీ, జనాలు ఎంతమంది ఉన్నా గానీ, ఫస్ట్ బోని అంటేనే ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకుని ఇస్తారు ఎవరైనా గానీ. నేను కూడా మా హస్బెండ్ ఊరు వెళ్తున్నాడంటే ఫస్ట్ ప్రేయర్ చేసే పంపిస్తాను. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్ గా ఉందో, బాగా ఫ్లేవర్స్ అన్ని ఎంజాయ్ చేసి వస్తాడు, క్రేవింగ్స్ అన్ని తీర్చుకొని వస్తాడు. కానీ నాయన మాత్రం అన్ని మిస్ అవుతా ఉంటాను ఎప్పుడు వెళ్తానా గానీ నేనైతే ట్రిప్ కి. కానీ తప్పదు, ఫస్ట్ మన లైఫ్ చూసుకోవాలి, ఆ తర్వాత ఎంజాయ్మెంట్స్ చూసుకోవాలి. తను వెళ్ళింది కూడా ఏం ఎంజాయ్ చేయడానికి కాదు, షాప్ కోసమే కదా. నేను ఇంట్లో ఎలా ఒక్కదాన్నే ఉంటానని అందరూ డౌట్ కదా, నాకేమి అంతగా నేను ఒక్కదాన్నే ఉన్నానన్నంత ఫీలింగ్ అయితే రాదు. ఎందుకో నాకు చిన్నప్పటి నుండి అలానే అలవాటు అయిపోయినట్టుంది నేను పెరిగిన విధానము. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళలేదు, చుట్టాల ఇళ్ళకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ స్కూల్ కాలేజ్ ఇల్లు ఇదే నా పని. అందుకే నాకు అలా అలవాటు అయిపోయినట్టుంది. ఎవరైనా ఒక్కదాన్నే ఉంటా అంటే మామూలుగా ఎవరో ఒకరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, బోర్ కొడుతుందంటే కాసేపు కూర్చొని వద్దాం అని చెప్పి పక్కన చుట్టుపక్కల ఇళ్ళకైనా. నాకు అది కూడా ఉండదు. ఎందుకో మరి ఒక్కళ్ళే ఉంటే ఎన్ని థాట్స్ వస్తాయో అసలు ఒక్కసారి మీరు ఎలోన్ గా ఉండి చూడండి. ఎందుకు ఎలోన్ గా ఉండి చూడండి అని చెప్తున్నా అంటే, ఇప్పుడు నేనే తీసుకున్న ఎగ్జాంపుల్, మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ మార్నింగ్ షాప్ కి వెళ్తాడు, దానికోసం రెడీ చేయటం, ఇంట్లో నా పనులు చేసుకోవటం, వంట చేయటం, మళ్ళీ షాప్ కి వెళ్ళి నేను కాసేపు కూర్చోవటం, వీడియోస్ కోసం ఏదోటి కంటెంట్ క్రియేట్ చేయడం, దానికి వాయిస్ ఓవర్ చెప్పటం, అసలు టైం ఉండదు నాకు చెప్పాలంటే. ఇప్పుడు మా హస్బెండ్ లేని ఆ 3-4 డేస్ నేను ఒక్కదాన్నే ఉంటాను, దానికి మించిన టైం నాకు ఇంకేం ఉండదు. ఒకరికొకళ్ళు స్పేస్ ఇచ్చుకున్నట్టు కూడా ఉంటది. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఓన్ స్పేస్ కావాలనిపిస్తుంది, ఇప్పుడు నాకు నా ఓన్ స్పేస్ కావాలనిపిస్తుంది, దాన్ని ఇలా మేము టైం స్పెండ్ చేసుకుంటాం మా హస్బెండ్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే ఉండి. అదొక థెరపీ లాగా ఉంటది. ఒక్కదాన్నే ఉన్నాను నేను, ఇప్పుడు నాకంటూ ఎవ్వరూ లేరు, ఇప్పుడు నా స్పేస్ నేను తీసుకోవచ్చు, నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు అన్న ఫీలింగ్ లో ఉంటాను నేను. ఫ్యూచర్ లో నా వర్షన్ కూడా నేను ఏదన్నా ఒక వ్లాగ్ తీసి పెడతాను మా హస్బెండ్ ఊరు వెళ్ళిన టైంలో నేను సింబా ఇంట్లో ఎలా ఉంటాం అని చెప్పి. ఎందుకంటే నా దగ్గర అంత మంచి డివైస్ లేదు, మా హస్బెండ్ దగ్గరే ఉంటుంది ఐఫోన్. అలానే మా హస్బెండ్ ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదోటి తీసుకొస్తాడని చెప్పాను కదా నా కోసము, ఈసారి ఏం తీసుకొచ్చాడు అనేది నేను షార్ట్ లో పెడతాను. స్టార్టింగ్ లో ఉండేది బాగా ఇంట్రెస్ట్, నాకు ఐ కావాలి ఈ కావాలి తీసుకురా అని చెప్పేదాన్ని. తర్వాత నాకు కూడా పోయింది, మా హస్బెండ్ ఫోన్ చేసి అడిగాడు ఏం కావాలని చెప్పినా గానీ నాకేం వద్దులే అని చెప్పాను. ఇదిగోండి ఇలా అలసిపోయి కూర్చుంటాడు తిరిగి తిరిగి. అందుకే నేను ఈ మధ్య అసలు చెప్పడం కూడా మానేశాను, నా కోసం అయి తీసుకో ఇ తీసుకో అని చెప్పి. అయినా కానీ పండగ వస్తుంది కదా, నా వైఫ్ కి మళ్ళీ ఏవోటి యూస్ఫుల్ అవుతాయి అని చెప్పి తీసుకొచ్చాడంటే ఇంటికి వచ్చాక చెప్తున్నాడు చూపించి. నేను కూడా షాక్ అయ్యాను, అసలు నీకు ఇలాంటి ఎలా నచ్చినాయి, నాకు ఇలాంటి ఇష్టం అని నీకు ఎలా తెలుసు అని చెప్పి షార్ట్ లో పెడతాను అవన్నీ నేను. నాకు అక్కడ స్వీట్స్ అంటే ఇష్టము, అందులోనూ రస్మలై ఎప్పుడు నుండో టేస్ట్ చేయాలనుకుంటున్నాను. తీసుకోక తీసుకోక ఒక 3 పీసులు తీసుకున్నాడంట. సర్లే 2 తినేసే మళ్ళీ పాడైపోతుందేమో అని చెప్పి, అయినా కానీ ఒకటి తిని నా కోసం అని 2 ఉంచితే అవి కూడా పాడైపోయినాయి అంటే ఇంకంతే పడేసి వచ్చేసాడు. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ లో కూర్చున్నప్పుడు టైం ఉంటే చుట్టుపక్కల జనాలందరినీ గమనిస్తా ఉంటారా ఒక్కసారి నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇక్కడ మా హస్బెండ్ కి వాళ్ళని చూస్తుంటే క్యూట్ గా అనిపించిందంట, అందుకే తీసాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చిన్న బేబీ. ఇక్కడ ఒక కోట్ చెప్తాను నేను, స్వామి వివేకానంద చెప్పింది, నాకు బాగా నచ్చింది ఈ కోట్. మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనకే. కరెక్ట్ సెట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరికి మధ్యలో ఎంత మంది వస్తారు మన గురించి ఏదోటి డిస్టర్బెన్సెస్ చేయడానికి. ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, మా హస్బెండ్ లేని టైంలో జరిగింది. మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నా పాటికి నేను షాప్ లో నేను ఊడ్చుకుంటున్నాను, నీట్ గా షాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను షాప్ కి వచ్చిన వెంటనే. సో అండ్ సో పర్సన్ అని కూడా నేను జెండర్ కూడా చెప్పాలనుకోవట్లేదు, అసలు ఆ పర్సన్ తో నాకు మాట్లాడాలన్న 0 ఇంట్రెస్ట్ ఉంది. కావాలని వాళ్ళే వచ్చి నన్ను కదిలించుకున్నారు. నాకేం నచ్చలేదంటే ఆ పర్సన్ నన్ను పిలిచే విధానం నచ్చలేదు, నాకు భలే కోపం వచ్చింది. కానీ వాళ్ళకి నాకు ఒక తేడా ఉంది కదా అని చెప్పి నా పాటికి నేను సైలెంట్ గా నవ్వుతూ నేను లోపలికి వచ్చేసాను. ఇలా ఉంటదన్నమాట సమాజము, పక్కన వాళ్ళ లైఫ్ ఒక స్మూత్ వేలో వెళ్తుంటే ఏదోటి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయాలన్న దాంట్లోనే ఉంటారు. అందుకే నాకు ఒక కోట్ చెప్పాలనిపించింది. నేను ఆ విషయం మా హస్బెండ్ కి జర్నీలో ఉన్నప్పుడు ఎందుకులే చెప్పటం డిస్టర్బ్ అవుతాడని చెప్పి ఇంటికి వచ్చాక చెప్పాను. మా హస్బెండ్ నన్ను ఒక్కటే మాట అన్నాడు, నీ సైలెన్సే నువ్వు ఇలా చేసుకుంటున్నావు, నువ్వు డైరెక్ట్ గా అక్కడ ఏదో అనలేకపోతావు. ఆ ప్లేస్ లో మా హస్బెండ్ ఉండుంటే భలే ఉండేది, వెంటనే భలే వెటకారంగా సమాధానం చెప్పేవాడు. కానీ నాకు ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పుడు నుండో సైలెంట్ గా ఉండటం వల్ల దానికి రిజల్ట్ తర్వాత అదే కనిపిస్తుంది, అందుకే నేను సైలెంట్ గా ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కమెంట్స్ పెట్టండి ఎలా ఉందని చెప్పి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.